ఉద్యోగులకు ఇలా ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవనేది చాలా స్పష్టంగా కనబడతాం. ఒక ఊరు ఉన్న ఊరును వదిలేసిపోవడం అంటే కన్నతల్లిని వదిలేసిపోవడం తోటి మనసు చంపుకొని వెళ్ళాల్సి వస్తుంది. जैसे ही भारत जोड़ो यात्रा तेलंगाना पहुंची, बड़ी संख्या में युवा हमारे साथ जुड़ चुके हैं। इनके पास कोई रोजगार नहीं है और यही इनकी सबसे बड़ी समस्या है। इनकी ये बेबसी हैदराबाद के सेंट्रल लाइब्रेरी में साफ नजर आती है, जहां कई सारे बच्चे पढ़ाई करने आते हैं ताकि उन्हें अच्छी नौकरी मिल पाए। यहाँ जगह की बहुत कमी रहती है, इस वजह से वे खुद अपनी कुर्सियाँ लेकर आते हैं जो यहाँ बांध कर रखी जाती है ताकि दोबारा इनका इस्तेमाल कर सकें। इनमें से कुछ से भारत टॉकीज ने बात की तो इनका रोष स्पष्ट दिखाई दे रहा था। देश अधिकार उद्योग प्रति नरेंद्र मोदी प्रामिस राष्ट्र इंटो उद्योग लक्ष उद्योग ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ వస్తే మా భవిష్యత్ ఇట్టుంటది మా ఉద్యోగాలు వస్తాయి మాకు స్థానికులకు ఉద్యోగాలు అన్నారు స్థానికులకు ఉద్యోగాలు అన్నారు ఇక్కడ పోయింది నినాదమే స్థానికులకు తోటి మొదలైన తెలంగాణ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగాలు సెంట్రల్ గాని స్టేట్ గాని ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఈ టైం లో పలానా టైం లో పలానా ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తాయి సతీష్ ఈఆర్సీ నివేదిక ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇది గవర్నమెంట్ ఇచ్చింది మనం చెప్పే లెక్కలు కాదు ఇప్పుడు 191,000 ఉద్యోగాల్లో ఎన్ని భర్తీ చేశారు ఎలక్షన్ స్టంట్ కి మాత్రమే ఉపయోగపడే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు రైల్వేది ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చేది రైల్వేది కానీ ఇప్పుడు రైల్వేది అట్లా అస్తలేదే ప్రభుత్వ సంస్థలనే మొత్తము ప్రైవేట్ శక్తులకు అప్పజెప్తే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఎట్లా అవుతది ఈ 15లలో ప్రాపర్ నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల అర్బన్ మైగ్రేషన్ పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం చాలా భయంకరంగా పెరిగిపోతుంది రోజు రోజుకి 45 ఏళ్ళ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితి ఈరోజు దేశంలో ఆ పరిస్థితి దాపురించింది ఇలా ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవనేది చాలా స్పష్టంగా కనబడతాం मोदी सरकार जिस दुर्गम भविष्य की ओर इन सब को धकेल रही है उससे अब देखने में आ रहा है भारत की बेरोजगारी दर अब पिछले 45 सालों में सबसे ज्यादा है। भारत की बढ़ती अर्थव्यवस्था इससे कुछ चुनिंदा लोगों की संपत्ति जरूर बढ़ रही है लेकिन बहुत बड़ी संख्या में लोग बेरोजगार हो रहे हैं। भारत टॉकीज तेलंगाना के नारायणपेट क्षेत्र में गया। यह क्षेत्र यहाँ की गढ़वाल साड़ियों के लिए बहुत जाना जाता है। यहाँ पर ग्रामीण क्षेत्रों की बेरोजगारी अक्सर इस बात से छिप जाती है कि उन्हें पर्याप्त काम नहीं मिल पाता। महाराष्ट्र इंस्टीट्यूट ऑफ लेबर स्टडीज के पूर्व डायरेक्टर प्रोफेसर शरद सावंत ने भी इस बात पर टिप्पणी की। अनएम्प्लॉयमेंट व्हेन वी टॉक ऑफ अनएम्प्लॉयमेंट एंड फुल एम्प्लॉयमेंट देयर इज अ गैप ऑफ सम अंडर एम्प्लॉयमेंट एंड दिस अंडर एम्प्लॉयमेंट इज लिंक्ड विद इनकम सिक्योरिटी In fact, what is to be done is not income security, but living security. Because when he is underemployed, he has less income. So income security question comes in. अब हम पद्मशाली समुदाय के एक बुनकर नरसम्मा की बात करते हैं, जिन्होंने 25 साल पहले अपने पति को खो दिया। कुछ समय पश्चात उनके पति के दोनों भाइयों का भी स्वर्गवास हो गया और फिर इस संयुक्त परिवार के 3 विधवाओं पर इस पूरे परिवार के पालन का बोझ आ गया। ఒక చీర నేస్తే మాకు 15 రోజులు అవుతుంది ఒక చీర నేయనికే 3,000 కూలీలు వస్తాయి మాకేమి రాదులే కానీ అంత సౌకర్యాలకే మాకు వచ్చేది కూలీ ఎంత కూలీ వస్తుంది ఎంత లేదు 15 రోజులకు లెక్కేసి क्योंकि अब वह निजी स्कूलों में बच्चों का दाखिला नहीं करा सकते इसलिए इन तीनों ने अपने बच्चों को सरकारी स्कूल में भेजा नरसम्मा के भतीजे राघवेंद्र की तरह कुछ बच्चे हैं जो पढ़ने में तेज हैं और उन्होंने पोस्ट ग्रेजुएशन पूरी कर ली है लेकिन अब उन्हें नौकरी नहीं मिल रही है मैं చిన్నగున్నప్పటి నుంచి పుట్టి బుద్ధిరిగిన తర్వాత నేను చూసింది మాకు ఇన్కమ్ సోర్స్ ఏంటంటే మగ్గం రేషన్ రేట్ పెరిగిన తర్వాత సారీ రేట్ కూడా పెరుగుతది కానీ కూలీ రేట్ మాత్రం పెంచరు వాళ్ళు అంటే ఇది ఎట్లా ఉంది అని అంటే మనం ఏమంటారు మధ్యవర్తులకే లాభం ఉంది
మేము చిన్నగున్నప్పటి నుంచి కూలి చేస్తూనే ఉన్నాము. మేము పెద్దగైనాక కూడా కూలే చేస్తాం. అంటే మేము ఎప్పుడు వీవింగే చేయాలి, కానీ బిజినెస్ చేయలేకపోతాం. మధ్యలో చిన్న ఆయన చనిపోయినప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అప్పుడు తినడానికి కూడా కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల లోపల అప్పుడు కూడా మేము చేసుకున్నది ఏంది, మగ్గమే నేసుకున్నాం. తర్వాత ఇంకా కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ మా నాన్న వాళ్ళందరూ అనారోగ్యం పాలైనరు. మనకు వచ్చేటటువంటి డబ్బులతోటి వాళ్ళకు వైద్యాన్ని అందించలేకపోయినాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పైర్ అయిపోయారు. नागेश की तरह कई परंपरागत बुनकर जो यहाँ से हट गए हैं, उनके लिए भी कुछ आसान नहीं है, क्योंकि कई सारी चुनौतियां हैं। और यह 45 वर्षीय बुनकर हमें अपनी व्यथा बताता है, कैसे उसने अपना व्यवसाय छोड़ा। आखिरकार निराश होकर नागेश ने यह काम छोड़ दिया। 2000 प्रति माह के वेतन पर वो एक स्कूल में प्यून के बतौर काम करता था, लेकिन ये काफी नहीं था। कई और जगह नौकरी करने के बाद अब भुनी मूंगफली बेचता है अपने परिवार को पालने के लिए। यहाँ पर ऐसे बहुत सारे कारीगर हैं जिन्हें उनकी मेहनत का उचित मेहनताना नहीं मिलता और वो अपने घर से दूर काम की तलाश में भटक रहे हैं। రెండు సంవత్సరాలే ఇది పెట్టుకున్నాము. వయసు దగ్గర న్యాక్స్ అమ్మడం వల్ల మాకు ఏదో కూలి పడుతుంది. రోజు 500-400 పడుతుంది. ఇంకా అంత కుటుంబంని నేనే భరిస్తున్నా. 5 మంది ఉన్నాం మేము, 2 బిడ్డలు, 1 కొడుకు, మా అమ్మ ఉంది, నాయన చనిపోయిండు, ఏదో నడుస్తుంది. ఐసి దుర్గం పరిస్థితుల కి కారణ కై బున్కరోనే అప్నా కామ్ ఛోడ్ దియా హై. ఇవన్నీ వాళ్ళకు పుట్ట నిండకనే వెళ్ళిపోయినారు. దా లెక్క మీద పెడితే మా ఊర్లో 1-200 పోతే సగానికి సగం పోయినట్టు. 3 ఏళ్ళ నుండి 200 మంది పోయింటారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు చాలా, తిప్పడంపల్లి, ఆత్మకూరు, ముగ్గాలు ఉండే. ఆత్మకూరులో ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు తిప్పడంపల్లిలో 20-30 ఉండే, ఆడ 3 ముగ్గాలు ఉండయి. లాల్కోట్ల ఏం లేవు, అంతా పట్టణం చేరిండ్రు. అప్పటి కాలంలో వెనకడికి లావు ముగ్గాలు వేసేటప్పుడు 10 ఇండ్లన్నా ఉపాసం పండాలి ఈ ఊర్లో. అప్పుడు వేరే పని లేకున్నది. తర్వాత హోటళ్ళు లేకున్నది ఆ చావుడు. ఇప్పుడు హోటళ్ళు అయినందుకు హోటళ్ళ సప్లై చేయనికే పోతున్నారు, వంట చేయనికే పోతున్నారు. మన మన కులస్తుడు మనం ఒక హోటల్కి పోయినప్పుడు మనకు అక్కడ కనిపిస్తాడు అనమాట. అంటే మన పరిస్థితి ఎంత దారుణంగా మారింది. ఊరు వదిలేసి పోవడం అంటే దానికంటే ఇంకా ఏమంటారు, ఒక ఊరు ఉన్న ఊరిని వదిలేసిపోవడం అంటే కన్నతల్లిని వదిలేసిపోవడంతో మనసు చంపుకొని వెళ్ళాల్సి వస్తుంది. అంతా పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు, కానీ మాకైతే ఇంక ఇదే కదా. ఇంకా పోయిన ఇంకే కూడా ఇంక ఆడేవాళ్ళం, ఎక్కడ పోతాం ఇంకా పోనీ. ఇంకే పోయేటోళ్ళు పోయిండ్రులే, కానీ ఇంకా మా మేమైతే దీన్ని పట్టుకొనే ఉన్నాం. ఇంకా మా గల్లు వేసుకుంటే మా బతుకు తెరివేయి దానికోసం వచ్చిన కాడికి ఎంత అన్నా రానని. ప్రతి సంవత్సరానికి మా ఊర్లోనే 20 మొగ్గాలు తగ్గిపోతున్నాయి. 20 అంటే ఇంకా దేశమంతట ఎంత ఉంటుందో మీరే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇది ఇట్లే అయితే ఇదే 2030-35 వరకు ఈ ఊర్లో మొగ్గాలు ఉంటావా లేవా కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడ్డది. इस क्षेत्र में भारत जोड़ो यात्रा आने के बाद एक उम्मीद की किरण जगी है कि सरकार बदलेगी, जिसके बाद इनके हालात भी बदलेंगे और रोजगार की परिस्थितियों में बदलाव आएगा, चाहे वह ग्रामीण इलाका हो या शहरी इलाका. రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర చాలా ఆశాజనకమైనటువంటి అంశము. అంటే ఇట్లాంటి కొత్త కొత్తవి వచ్చినప్పుడే మన లోపల కొత్త ఆశలు చేకూరించి బతుకు మీద ఆశ పుడుతుంది. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలను ప్రజల్లోకి వెళ్ళి కూలంకషంగా చర్చించి తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి అంశం. దానిపైన దృష్టి ఎక్కువ కేంద్రీకరించి చేసినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. గద్వాల చీరలు బంగారమంటారు, బలిదెబ్బ గీరాకి వచ్చేనయా, నేతాలు నేస్తారు గిటుబాటు లాక్కనే, రైత్రికి ఊపాసముంటారయా, అవునంటారా మీరు కాదంటారా, నేనంటే కొందరికి కోపం భయా.